అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? పెద్ద వంకాయతో మనం పచ్చడి చేస్తూ ఉంటాము. అంటే కొంచెం పైన ఆయిల్ పూసేసి స్టవ్ మీద కాల్చేసి బైగన్ భర్తా అని చేస్తూ ఉంటాము. కానీ ఈ వంకాయతో ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వంకాయ తవా ఫ్రై చేసుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసు? సాంబార్, పప్పుచారు, పప్పులో పక్కన నంజుకోవడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ తవా ఫ్రై అనేది. చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. జస్ట్ 10 నిమిషాల్లో ఇలా ఫ్రై చేసి అలా పెట్టేసేయచ్చు అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ఇలా ఒక వంకాయని తీసుకోండి. దీన్ని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోండి. ఆ తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ కశ్మీరీ కారం, ఇది కలర్ కోసం మాత్రమే, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు కొంచెం కారం కారంగా కావాలనుకుంటే కారం క్వాంటిటీ అనేది కొంచెం పెంచుకోవచ్చు అనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వంకాయని శుభ్రంగా కడిగేసుకున్నాం కదా, వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా స్లైసెస్గా కట్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా, అలా అని మరీ మందంగా కాకుండా ఈ మందాన కట్ చేసుకోండి. ఇవి ముందే కట్ చేసి పెట్టుకొని తర్వాత పౌడర్ కలుపుకోవద్దండి. ముందు పౌడర్ కలుపుకొని ఆ తర్వాత స్లైసెస్గా కట్ చేసుకొని వెంటనే ఈ స్లైసెస్ని ఈ శనగపిండి మసాలా కారం ఉంది కదా దీంట్లో, ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లు ఆ స్లైసెస్ని వేసేసి రెండు వైపులా ఈ పిండిని బాగా ఇలా అప్లై చేసేసేయండి. ఎక్కడ గ్యాప్ లేకుండా బాగా ఇలా పూసేసేయండి. ముందే కనుక వంకాయలు కట్ చేసి పెట్టుకుంటే నల్లగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ముందే మీరు మసాలా కారం రెడీ చేసుకొని ఆ తర్వాత స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా ఈ మసాలా కారాన్ని రెండు వైపులా పూసేసి వీటిని 7-8 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. అప్పుడు ఆ వంకాయలో ఉండే మాయిశ్చర్తో ఈ మసాలా కారం అనేది బాగా పట్టేస్తుందన్నమాట. ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకోండి. లేదా మనం దోశ వేస్తాం కదా, ఆ పెనమైనా సరే పెట్టుకోండి. నాన్ స్టిక్దైనా పర్లేదు, లేకపోతే మనది ఐరన్దైనా పర్లేదు. ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ స్లైసెస్ని ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లు కొంచెం దూరం దూరంగా పరిచేసేయండి. ఇలా ఎన్ని పడితే అన్ని, నాకు 5 స్లైసెస్ పట్టాయి. మీడియం ఫ్లేమ్ లేదా సిమ్లో మాత్రమే పెట్టుకోండి. అదే ఆయిల్ని కొంచెం ఇలా బ్రష్తో పైన ట్యాప్ చేసేసేయండి. ఆ పైన పిండి అనేది ఆరిపోకుండా ఇలా ఆయిల్ని కొంచెం ట్యాప్ చేసేసేయండి. ఇలా 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్తో చిన్నగా ఇలా తిప్పేసుకోండి, టర్న్ చేసుకోండి. రెండో వైపు కూడా కాల్చుకోండి. ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని 1 ప్లేట్లోకి తీసుకోండి. దీని మీద సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, వంకాయ తవా ఫ్రై రెడీ అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడు పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉంటుంది, చల్లారిన తర్వాత మాత్రం ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండాలంటే అప్పటికప్పుడు ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల్లో ఫ్రై చేసేయచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి అండ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదూ. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.